नमस्ते वेलकम टू फटाफट 14 నేను దీపిక కెనడా జస్టిస్ ట్రూడోకి మద్దతుగా స్వరం కల్పిన అమెరికా సాంఘై సహకార సంస్థ సదస్సులో కేంద్ర మంత్రి జైశంకర్ పాకిస్తాన్ కు చెరకలు అంటించిన జైశంకర్ మరోసారి సుంకల అంశాన్ని తెరపైకి తెచ్చిన ట్రంప్ వారంలోనే 14 లక్షల మంది యువకులను సైన్యంలో చేర్చుకున్న కిమ్ లెబనాన్ లోని హెస్బుల్లా ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య భీకర దాడులు ఇలాంటి న్యూస్ ని అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం కెనడా జస్టిస్ ట్రూడోకి మద్దతుగా అమెరికా స్వరం కల్పింది ఆయన చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అభివర్ణించింది ఖలిస్తాని వేర్పాటువాది నిజ దర్యాప్తుకు భారత్ సహకరించాలని కోరింది అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్రూడో ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు వాటిని భారత్ సీరియస్ గా పరిగణించి కెనడాతో దర్యాప్తుకు సహకరించాలని కోరారు కానీ న్యూఢిల్లీ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుందని ఇరు దేశాల మధ్య సహకారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు మరోవైపు భారత్ అమెరికా దౌత్య సంబంధాలపై కూడా మిల్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు తమ బంధం చాలా బలంగా ఉందన్నారు ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి జైశంకర్ సంబంధాల విషయంలో ఆ దేశం ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు ఇస్లామాబాద్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి చురుకులు అందించారు సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించి విమర్శలు కూడా చేశారు రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు నమ్మకం సహకారం స్నేహం లోపిస్తే పొరుగువారు దూరం అవుతారని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు తాను అధికారంలోకి వస్తే పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్ను విధిస్తానని నొక్కి చెప్పారు టారిఫ్ అనేది డిక్షనరీలో ఉన్నటువంటి చాలా అందమైన పదమని పేర్కొన్నారు అమెరికాలోని కంపెనీలు వృద్ధి చెందేందుకు టారిఫ్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు అమెరికాను వాడుకొని శత్రు దేశాల కంటే మిత్ర దేశాలే లెబనాన్లోని హెస్బుల్లా ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య దాడులు ప్రతి దాడిలా ఉద్రిక్తతకు కొనసాగుతుంది తాజాగా హెస్బుల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్ కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో హెస్బుల్లా టన్నెల్ కు సంబంధించి ఇనుప తలుపులు ఫంక్షన్ రూమ్లు AK-47 రైఫిల్లు బెడ్రూమ్ బాత్రూమ్ స్టోర్ రూమ్ జనరేటర్ వాటర్ ట్యాంక్ ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి దక్షిణ లెబనాన్లో 100 మీటర్ల మేర ఉన్నటువంటి ఈ సొరంగంలో హెస్బుల్లా సామగ్రి దృశ్యాలను ఇజ్రాయెల్ ఆర్మీ చూపించింది అయితే ఈ వీడియోను ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టత ఇవ్వకపోవడం విశేషం ఉత్తర కొరియా దక్షిణ కొరియాను కలిపే రోడ్లను శాశ్వతంగా మూసివేస్తూ రోడ్లను పేల్చివేసిన ఉత్తర కొరియాలో మరో సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది ఒక్క వారంలోనే సుమారు 14 లక్షల మంది యువకులు కిమ్ సైన్యంలో చేరినట్లు తెలుస్తుంది విద్యార్థులు యూత్ లీగ్ అధికారులతో సహా సుమారు 14 లక్షల మంది యువకులు సైన్యంలో చేరారు ఒక్క వారంలోనే ఇంత పెద్ద సంఖ్యలో చేరికలు జరగడం విశేషం విప్లవం ఆయుధాలతో శత్రువును నాశనం చేసే పవిత్ర యుద్ధంలో పోరాడాలని యువకులు నిశ్చయించుకున్నారట యుద్ధం జరిగితే ప్రపంచపటం నుంచి దక్షిణ కొరియా తుడిచిపెట్టుకుపోతుందని దాని ఉనికిని అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారట ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేయాలని కిమ్ సర్కార్ నిర్ణయించింది అందులో భాగంగానే మంగళవారం దక్షిణ కొరియాను కలిపే రోడ్లను బాంబులతో పేల్చేసింది జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కు అమెరికా అధికారులు భారీగా ఫైన్ విధించారు 2022లో 128 మంది యాదు ప్రయాణికులను ఆ విమాన సిబ్బంది ఎక్కకుండా అడ్డుకున్నారు ఈ ఘటనపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ $4 మిలియన్ ఫైన్ విధించింది అప్పట్లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి ఇది అమెరికాలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి జర్మనీకి వెళ్తున్న విమానంలో ఎవరో కొందరు యాదు ప్రయాణికులు నిబంధనలు పాటించడం లేదు నాటి విమాన కెప్టెన్ కొందరు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు దీంతో మొత్తం 128 మంది యూదులను బోర్డింగ్ కు అనుమతించలేదు వారి దుస్తులు నల్లటి టోపీలు జాకెట్స్ చూసి మొత్తం ఒకే గ్రూప్ గా భావించింది వాస్తవానికి వీరిలో చాలా మందికి కూడా పరస్పరం పరిచయం కూడా లేదు దీనిని జాతి వివక్షగా భావిస్తూ 40 మంది నుంచి ఫిర్యాదులు అందడంతో అమెరికా డీఓటీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు వారి వేషధారణ యూదుల వల్ల కనిపించడంతో లుఫ్తాన్సా వారి బోర్డింగ్ ను నిరాకరించిందని వారు గుర్తించారు దీంతో $4 మిలియన్ ఫైన్ విధించారు మరోవైపు లుఫ్తాన్సా మాత్రం తమ సిబ్బంది జాతి వివక్ష చూపించలేదని బలంగా వాదించింది చైనా జాతీయ సంపదగా భావించే పాండాలను అమెరికాకు బహుమతిగా పంపింది దీంతో చైనాకు చెందిన రెండు పాండాలు ప్రత్యేక విమానంలో అమెరికాకు చేరుకున్నాయి అమెరికాతో చైనా 1972లో చేసుకున్న పాండా దౌత్యం ఒప్పందంలో భాగంగా తమ దేశంలోని బావోలి క్వింగ్ బావో పాండాలను చైనా ప్రభుత్వం అమెరికాకు పంపినట్లుగా అధికారులు పేర్కొన్నారు పాండాలను వాషింగ్టన్లోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు
వాటి నివాసానికి అనుకూలమైన వాతావరణం ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కొత్త వాతావరణానికి అలవాటు పడే వరకు పాంటాలను 30 రోజుల వరకు క్వారంటైన్ లో ఉంచనున్నట్లు జూ అధికారులు పేర్కొన్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఉమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం. సీఎం బాధ్యత ముళ్ళ కిరీటం అన్న ఫరూక్ అబ్దుల్లా. హర్యానా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాయబ్ సింగ్ సైని వైఫే మొగ్గు చూపిన బీజేపీ. ఇలాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పీఎం అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ కు 35,000 కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. రబీ పంట సీజన్ కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు 24,475 కోట్ల సబ్సిడీకి పచ్చజెండా ఒప్పింది. ఇక 2025-26 మార్కెటింగ్ సీజన్ కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. క్వింటాలు గోధుమపై ఎంఎస్పీని తాజాగా 150కు పెంచడంతో గతంలో 2,225కు ఉన్న కనీస మద్దతు ధర 2,425కు పెరిగినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. క్వింటాలు ఆవులకు అత్యధికంగా 300 పెంచగా క్వింటాలు పెసరకు 275, శనగలకు క్వింటాలపై 210, ప్రొద్దు తిరుగుడకు 140, బార్లీకి 130 చొప్పున పెంచారు. యూపీలోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కిమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 2,642 కోట్లు వ్యయం చేయనుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఉమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీనగర్లోని షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యకుడు ఫరూక్ అబ్దుల్లా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పీడీపీ అధ్యకురాలు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొయిబాబు ముఫ్తీ, ఆఫ్ సీనియర్ నేత సంజయ్ సింగ్, సిపిఐ నేత డి రాజా తదితరులు ఉన్నారు. కాగా ఉమర్ అబ్దుల్లా గతంలో కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ పీడీపీ కూటమి అక్కడ అధికారం చేపట్టింది. ఇక 2018లో కూటమి సర్కార్ కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్రం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం ఇప్పుడే తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఉమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఆయన తండ్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యకుడు ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం బాధ్యత ముళ్ల కిరీటం లాంటిదని, ప్రజల ఆశలను నెరవేర్చడంలో దేవుడు తన తనయుడికి అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని నమ్ముతున్నట్లు కూడా చెప్పారు. కొత్త ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రాష్ట్ర హోదా పునరుద్ధరణ అని ఉమర్ అబ్దుల్లా కుమారుడు జహీర్ అబ్దుల్లా పేర్కొన్నారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడంతో ఆ పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నయబ్ సింగ్ సైని వైపే మొగ్గు చూపింది. సైనిని రెండోసారి సీఎంగా కొనసాగించడానికి అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది. బీజేపీ శాసనసభాపక్ష భేటీలో ఈ మేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. హర్యానా ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. కొత్త సీఎంగా ఎన్నికైన నాయబ్ సింగ్ సైనికి వీరు శుభాకాంక్షలు చెప్పారు. రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి చేపట్టబోయేది ఎవరో బీజేపీ కీలక నేత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హింట్ ఇచ్చారు. శివసేనకు చెందిన వ్యక్తి తమ కూటమి తరపున సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పకని చెప్పేశారు. ముంబైలో ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్టు కార్డు విడుదల చేస్తూ ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ చీఫ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారని, దమ్ముంటే మహావికాస్ అఘాడీ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్సీపీ పార్టీ చీఫ్ శరద్ పవార్ ను సవాల్ విసిరారాయన. మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదు, మా సీఎం ఇక్కడే ఉన్నారు. ఎంవీఏ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు ఎందుకంటే వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం లేదు.
శరద్ పవర్ కు సవాల్ విసురుతున్న ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించండి అని ఫడ్నవీస్ శరత్ పవన్ ను కోరారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపివేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గత 10 ఏళ్లుగా దేశ రాజధానిలో అభివృద్ధి పనులను బీజేపీ అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు. ఆప్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఎల్జీని ఉపయోగించి ఢిల్లీలోని ఎన్నో ప్రాజెక్టులకు ఆపడానికి కాషాయ పార్టీ ప్రయత్నించిందని విమర్శించారు. కానీ ప్రజలకు సంబంధించిన ఒక్క పనిని కూడా ఆప్ నిలిపివేయలేదని ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు బాగా తెలుసునన్నారు. తన హయాంలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఇక లిక్కర్ పాలసీ కేసులో జైల్లో ఉన్న తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులతోనే జైలు నుంచి బయటపడ్డానని తెలిపారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రజలందరికీ తెలుసని కేవలం ఢిల్లీలో ప్రజల కోసం పనిచేస్తున్నందని జైలుకు పంపారని నొక్కి చెప్పారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో జరిగే పనులన్నీ ఆపాలని బీజేపీ ప్లాన్ వేసిందని ఆరోపించారు. వారికి ఓటేసి గెలిపిస్తే ఉచిత కరెంటు పథకం ఆపేస్తారని చెప్పారు. కరెంటు కోతలు ఎక్కువవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రులను నాశనం చేస్తారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికార మహాయుతి కూటమి నాయకులు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్ష మహావికాస్ అఘాడి మహారాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నకిలీ కథనాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు పెట్టుబడులు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. మునుపటి ఎంవీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అటల్ సేతు, సమృద్ది ఎక్స్ప్రెస్ వే, మెట్రో 3 వంటి అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేసిందని విమర్శించారు. మహాయుతి ప్రభుత్వ నివేదిక కార్డును ఆయన విడుదల చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సురాజ్ బీహార్లో తొలిసారి పోటీకి సిద్దమైంది. తరారి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కృష్ణ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది. అక్రమ ఇసుక తవ్వకాలు ఇతర మాఫియాకు పర్యాయ పదంగా మారిన తరారి స్థానంలో ఆర్మీ స్టాఫ్ ఏకైక వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం గర్వకారణమని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో జరగనున్న మరో 3 స్థానాల ఉప ఎన్నికలకు కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి లెఫ్టినెంట్ జనరల్ సింగ్ మాట్లాడారు. అగ్నివీర్ పథకం పట్ల తాను సంతోషంగా లేనని అన్నారు. 2 ఏళ్ల కిందట దీనిని రూపొందించినప్పుడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. సొంత ప్రాంతమైన తరారిపై తనకున్న ప్రేమ వల్ల హాయిగా గడిచిపోతున్న జీవితాన్ని వదులుకున్నట్లు వివరించారు. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన సిపిఐ నేత సుధామ ప్రసాద్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో భోజ్పూర్ జిల్లాలోని తరారి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మహారాష్టలో బీజేపీ నకిలీ హిందుత్వాన్ని ప్రచారం చేస్తుందని శివసేన నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట ముఖ్యమంత్రి కాదు, ఒక కాంట్రాక్టర్ మంత్రి అని అన్నారు. హిందుత్వం పట్ల తమ పార్టీ బీజేపీ ఆదర్శాలు వైఖరికి స్పష్టమైన తేడాలు ఉన్నాయని తెలియజేశారు. మేము పాటించే హిందుత్వం బీజేపీ హిందుత్వం ఒకటి కాదు. మా హిందుత్వం సంస్కరణలు, ప్రజలు ఏం తినాలి ధరించాలి అని వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఉంటాయి. మతపరమైన విలువలను కాపాడుతాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అగహిత్యాలపై మౌనంగా ఉంటూ మన దేశంలోని ముస్లింలపై బీజేపీపై దాడి చేయాలనుకుంటుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిందని, అదే సమయంలో మా పార్టీ రాజకీయాలు చేయకుండా అనేక ఆలయాలను సందర్శించిందన్నారు. ఇక 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే పార్టీ ఫిరాయించి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే నాయకుడిగా షిండేకు పేరుందన్నారు. పంట వ్యర్థాల దహనం విషయంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ విషయంలో తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధీకరణగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువెల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీటమునిగాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా నీటమునిగింది. సోమవారం నుంచి చెన్నైలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి.
సబ్వేలు అండర్ పాస్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం స్టాలిన్ ప్రభుత్వం ముందు జాగృత చర్యగా పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది. రానున్న రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 17-18వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో వర్ష పరిస్థితిని సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 7 విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. తాజాగా మదురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. విమానం సింగపూర్ నుంచి బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు ఈమెయిల్ వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్లేట్ IX684 కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనవాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్ భద్రతా దళాలకు చెందిన 2 ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. ఎయిర్ ఇండియా విమానానికి ఎస్కార్ట్ గా వ్యవహరించి విమానాన్ని జనవాసాలకు దూరంగా తీసుకెళ్లాయి. కాగా ఈ బెదిరింపులో వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రత సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిర్ ఇండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిర్ ఇండియా విమానాన్ని జనవాసాల నుంచి దూరంగా తీసుకువెళ్లడానికి 2 ఆర్ఎస్ఏఎఫ్ F-15SGలు రంగంలోకి దిగాయని తెలిపారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చుట్టూ అలుముకున్న సమస్యలు. ఇచ్చిన హామీలను చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్. కౌంటర్ అటాక్ చేసిన మంత్రి సీతక్క. డ్రగ్స్ లా అండ్ ఆర్డర్ పై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని నియంత్రించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచన. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ను తెలంగాణ న్యూస్ లో చూద్దాం. తెలంగాణ మంత్రి కొండ సురేఖ చుట్టూ సమస్యలు అలుముకుంటున్నాయి. సొంత పార్టీ నేతలు కొండ సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొండ సురేఖ తమ నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే పార్టీకి ఎమ్మెల్యేలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొండ సురేఖపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ కోరారు. వరంగల్ ఎమ్మెల్యేలు మంత్రి కొండ సురేఖ మధ్య సమన్వయం లేమి పార్టీ అధిష్టానం ఏ విధంగా సరిదిద్దుతుందనేది వేచి చూడాలి. మరోవైపు కార్యకర్తల అత్యుతంతోనే నేతల మధ్య కొన్ని సమస్యలు వస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సమన్లు పరిష్కరించుకోవాలని నేతలకు సర్ది చెప్పారు. వరంగల్ జిల్లా నేతలు తనను కలిసి సమస్యలు చెప్పుకున్నారని పార్టీ అంతర్గత విషయాలని సరిచేసుకుంటామన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అన్ని మతాలను సమానంగా చూస్తుందని చెప్పారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లలో ముస్లింలకు ఎక్కువ శాతం కేటాయించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే రాష్ట ప్రభుత్వం సోకులు పడుతుందంటూ ఘాటుగా విమర్శించారు. అంతే తప్ప రాష్ట ప్రభుత్వం దగ్గర సింగిల్ పైసా కూడా అదనంగా ఖర్చు చేసే దమ్ము లేదని విమర్శించారు. జీఎస్టీలో 25% రుణం మించకూడదన్న నిబంధనను ఉల్లంఘించి 50%కి పైగా రుణాలను రాష్ట ప్రభుత్వం తీసుకుందన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదంటూ బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేయొద్దంటూ ఈటెల అన్నారు. తెలంగాణ సీఎం కుర్చీ రేవంత్ రెడ్డి ఎక్కిన రోజు నుంచి తెచ్చిన అప్పు 80,500 కోట్లు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 10 నెలల్లోనే రికార్డు స్థాయిలో రికార్డు అప్పులు తెచ్చారన్నారు. అప్పు తప్ప అన్నులని ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. ఎన్నికల హామీలేవి తీర్చలేదన్నారు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదన్నారు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు అని నిలదీశారు. 80,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లినట్లని అడిగారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకి ధారాదత్తం చేస్తున్నారంటూ ప్రశ్నించారు కేటీఆర్. కమిషన్ల కోసం కక్కుర్తిపడి అప్పులు తెస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పు శుద్ధో తప్పో అని ప్రచారంలో ఉదరగొట్టి అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడడం ఏంటంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామని, ప్రతి పైసతో మౌలిక సదుపాయాలు పెంచామని, తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు కేటీఆర్. కానీ ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల అడ్రస్ ఎక్కడా అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా వేయకుండా, ఒక కొత్త ప్రాజెక్టు కూడా కట్టకుండా, నెలల పాటు జీతాలు ఇవ్వకుండా 1,000,000 కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించారు.
రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి చూస్తున్నారని ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు. వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చిందే మీరని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. అప్పుల వారసత్వానికి ఆర్జీలు మీరని ఆరోపించారు. ఉన్న పదకాలను బంద్ పెట్టడమే కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక చీర కాదు రెండు చీరలని దసరా పండుగకు అక్క చెల్లెమ్లను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామని ఇప్పటి వరకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. డ్రగ్స్ లా అండ్ ఆర్డర్ పై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని నియంత్రించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో 20 లక్షల వ్యయంతో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్లను తదనంతరం 2.50 కోట్ల రూపాయలతో నూతన కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవనానికి భూమి పూజ చేశారు. డీఓపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకటి కరుణ, రొనాల్డోస్, అమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. ట్రైబ్యునల్లో నవంబర్ 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్ల తరపు న్యాయవాది కోరారు. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అటాక్. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు. ఇలాంటి న్యూస్ ని ఏపీ వార్తల్లో చూద్దాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చినటువంటి ప్రతిపాదనలపై చర్చ జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్టేషన్ ఫీజుల మినహాయింపు, చెత్తపన్న రద్దు, ఆలయాల పాలక మండళ్ల నియామకాల్లో చట్ట సవరణ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, నూతన పారిశ్రామిక విధానం, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ తదితర అంశాలపై సీఎం మంత్రులు చర్చించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఒకేసారి 6 కొత్త పాలసీలు తీసుకొచ్చామన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలు తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణకు హాజరు కావాలంటూ మంగళగిరి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులపై ఆయన స్పందించారు. అబద్దాన్ని ఆయన చంద్రబాబు నిజంగా మలుచుతారని, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. 22 లోక్సభ సీట్లకు గాను 21 సీట్లు గెలిచి ప్రధాని మోడీకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్న క్యాంటీన్లకు టీడీపీ రంగులు వేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ తొలగించాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రంగును బట్టి పార్టీని ఎలా డిసైడ్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అన్న క్యాంటీన్ కు ఇంతకు ముందు ఏ రంగులు వేశారని అడిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి రిపీట్ అవుతున్న బాలయ్య బోయపట్టి కాంబో. అఖండ 2 ఇక తాండవమే అంటున్న యూనిట్. ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా మిస్టర్ పర్ఫెక్ట్ రీ రిలీజ్. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన టాలీవుడ్ యువ హీరో షర్ఫనాద్. ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపట్టి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. వీరిద్దరు ఇప్పుడు 4వ సారి జత కట్టనున్నారు. ఈ క్రేజీ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ కాగా సింహ లెజెండ్ అఖండతో బోయపాటి బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ మాస్ కాంబో 2021లో వచ్చిన అఖండ సీక్వెల్ కోసం కలిసి పనిచేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ మూవీ ప్రారంభోత్సవమైంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ తాజాగా సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ను కూడా విడుదల చేసింది. అఖండ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హిట్ చిత్రాలలో ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్. అప్పటి వరకు మాస్ ఇమేజ్ తో ఉన్న ప్రభాస్ కి ఒక్కసారిగా లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది ఈ మూవీ. దసరా దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్రాజు నిర్మించారు. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన యాక్టర్లలో ఒకడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్. శర్వానంద్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి శర్వా 38. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా పోస్టర్ లో నీటిపై మంటలను చూడొచ్చు. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అందించారు మేకర్స్. డిసెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా పతంగ్ థియేట్రికల్ విడుదల కానుంది. ఇప్పటివరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి ఉంటారు, కానీ అందరిలో ఎంతో మమేకమైన పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పతంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ మూవీస్ పతాకంపై విజయ్ శేఖర్ అనే సంపత్మక సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రతిపాటి దర్శకుడు. బెంగళూరు మ్యాచ్ వర్షార్పణం, టెస్టు క్రికెట్ లో సత్తా చాటిన బ్యాటర్లు. వార్తలను ఇలాంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. బెంగళూరులో వర్షం కారణంగా కివీస్ భారత్ మ్యాచ్ ఆగిపోయింది. చిన్నస్వామి స్టేడియం కవర్స్ తో కప్పేసి ఉంది. ఉదయం నుంచి అడపాదడప జల్లులు కురుస్తుండటంతో టీ టైంలో పిచ్ ను పరిశీలించారు. టీ బ్రేక్ తర్వాత పిచ్ ను పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ ను కైవసం చేసుకున్న రోహిత్ సేనా న్యూజిలాండ్ పైన అదే దూకుడును ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. గత కొన్నాళ్ల ప్రదర్శన ఆధారంగా చూసిన ప్రస్తుత ఫామ్ పరంగా చూసుకుంటే ఈ సిరీస్ లో టీమిండియానే తిరుగులేని ఫేవరెట్ గా ఉంది. టెస్టు క్రికెట్ లో సత్తా చాటుతూ అత్యుత్తమ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్. ప్రస్తుతం ఫ్యాబ్లెస్ క్రికెటర్లు ఒకటిగా ఉన్న రూట్ పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లోనూ దూకుడు కొనసాగిస్తున్నాడు. మొదటి టెస్ట్ లో డబుల్ సెంచరీ బాదిన రూట్ టెస్టు లో తాజాగా మరో ఫీట్ అందుకున్నాడు. ఆల్ టైమ్ ఐసీసీ టెస్టింగ్ బ్యాటింగ్స్ ర్యాంకింగ్స్ లో టాప్ 20లోకి దూసుకొచ్చాడు. పాకిస్తాన్ తో తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రూట్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ కి ముందు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 923 పాయింట్లతో ఉన్న రూట్ ఈ భారీ స్కోర్ తో 932 పాయింట్లను సాధించాడు. నష్టాలు ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఇలాంటి వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. త్రైమాసిక ఫలితాల సీజన్ లో ముఖ్యమైన కంపెనీలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, విదేశీ మధుపళ్ల విక్రయాలు వంటివి నష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్ఫోసిస్ లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. దీంతో నిఫ్టీ మరోసారి 25,000 దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,646.60 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపు లాభంలోకి వచ్చినప్పటికీ ఎంతసేపు సూచీలు నిలవలేదు. ట్రై టీవీ ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.